हेलो फ्रेंड्स, ना पेर डॉक्टर वी कोटेश्वर प्रसाद। मल्ली नमस्ते तेलंगाणा प्रेक्षकुल कोसम इंकोक इंट्रेस्टिंग टॉपिक मी मुंदु तीसुकोनि वच्चाम। इंट्रेस्टिंग टॉपिक अंटे माकु इंट्रेस्टिंग, बट मीरंदरू सफर अवुतुन्नारु, ऐ नो दट। रीजन एंटी अंटे बैक पेन। बैक पेन अनेदि लेनी वाडु ई रोजुल्लो प्रपंचंलो लेडु, लेनी वाडु। नेनु एप्पुडैना बैक पेन क्लिनिक पेडिते మా హాస్పిటల్లో పనిచేసే వాళ్ళే 100 మంది నుంచొని ఉంటారు అక్కడ। సో రీజన్ ఏంటంటే బ్యాక్ పెయిన్ లేని మనిషి లేడు। సో బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది, ఏ వయసు వాళ్ళకి వస్తుంది, మనం దాని నుంచి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, దానిలో వచ్చే కొన్ని వేరియంట్స్లో మనం దానికి త్వరగా ట్రీట్మెంట్ ఎట్లా తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఈరోజు మనం డిస్కస్ చేద్దాం। బ్యాక్ పెయిన్ టిపికల్గా కింద భాగం, నడుం భాగం, మనం ప్యాంట్ బెల్ట్ ఎక్కడైతే వేసుకుంటామో అక్కడ స్టార్ట్ అవుతుంది। దాన్ని లంబార్ సెగ్మెంట్ అంటారు। మన స్పైన్లో, వెన్నెముకలో మల్టిపుల్ సెగ్మెంట్స్ ఉంటాయి। ఈ మల్టిపుల్ సెగ్మెంట్స్లో ఇది సర్వైకల్ మెడ భాగం, ఇది థొరాసిక్ ఛాతీ భాగం, ఇది లంబార్ వచ్చేసి నడుం భాగం। సో 90% ఈ లంబార్ సెగ్మెంట్లోనే ప్రాబ్లం వస్తుంది। ఎందుకు, ఎందుకంటే ఈ రోజుల్లో 90% జాబ్స్ కుర్చీలో ఇట్లా కూర్చొని పనులు చేసుకుంటాం, డెస్క్ జాబ్స్ అంటాం। లేదు అంటే 90% ఎక్కువ డ్రైవింగ్ చేసేవాళ్ళు, లేదంటే ఎక్కువ ఏదైనా పాశ్చర్ వచ్చేసి బేసిక్గా సీటింగ్, ఈ సిట్టింగ్కి సంబంధించి అసోసియేటెడ్ ఉంది కాబట్టి దీన్ని లంబార్ స్పైన్ ఇష్యూస్ అని అంటారు, ఆర్ లో బ్యాక్ పెయిన్ అని కూడా అంటారు అన్నమాట। సో ఇది ఎక్కువగా యంగర్ ఏజ్ గ్రూప్లో వస్తుంది, 20 ఏళ్ళ నుంచి 40 ఇయర్స్ లోపల ఏజ్ వాళ్ళకి, వీళ్ళకి బాగా ఈ బ్యాక్ పెయిన్ రావటం అనేది జరుగుతుంది। సో ప్రతి బ్యాక్ పెయిన్కి మనం హాస్పిటల్ పరిగెత్తాల్సిన అవసరం లేదు। మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లోవర్ బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ అయినప్పుడు ముందు ఇమీడియట్గా మనం ఏం తప్పు చేస్తున్నామని తెలుసుకోండి। అంటే ఏం తప్పు అంటే మనం కాన్స్టెంట్గా ఒకటే పోస్చర్లో కూర్చుంటున్నామా, కొంతమందికి ఇలా వంగి చేసే అలవాటు ఉంటుంది, ఇట్లా పడుకుంటారు, ఇట్లా లేకపోతే బెడ్ పైన పడుకొని ల్యాప్టాప్ చేయటం, లేకపోతే బెడ్ పైన పడుకొని దిండు సరిగ్గా పోస్చర్. సో పోస్చర్, నేను చెప్పేది ఏంటంటే పోస్చర్ ఈజ్ చాలా చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఐటీ వాళ్ళు నాకు చెప్తారు, సార్ ఇంట్లో నేలపైన ఒక పరుపు వేసుకొని గోడ కానుకొని నేను కంప్యూటర్ వర్క్ చేస్తాను, అదే అసలు వర్కింగ్ పోస్చర్ అయినా కాదు కదా। పోస్చర్ అంటే మనం ఎప్పుడు కూడా స్ట్రైట్గా నుంచి కూర్చుంటాం, స్ట్రైట్గా మంచి సపోర్ట్ ఉంటాం, స్ట్రైట్గా కూర్చొని పనులు చేసుకుంటాం, ఇది పోస్చర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్కువసేపు 4 నుంచి 6 గంటల కన్నా ఎక్కువ మనం ఇదే పోస్చర్లో పనిచేస్తున్నాము అంటే మోస్ట్ ఇంపార్టెంట్ మీ బ్యాక్ చాలా స్ట్రాంగ్గా ఉంటేనే అంతసేపు అది తీసుకోగలదు। సో కాబట్టి ఫస్ట్ థింగ్, మనకి ఏమైనా లో బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు ముందు ఎక్సర్సైజెస్ చేయండి, లో బ్యాక్ ఎక్సర్సైజెస్ చేయండి, మన పాశ్చర్ని మార్చుకోండి, విటమిన్ డి ఎలా ఉందో అనేది చూసుకోండి, ఈ 3 ఒక 4 వీక్స్ చూడండి, 4 వారాల తర్వాత కూడా మనకి ఈ పెయిన్ తగ్గలేదు అని అంటే యా కన్సల్ట్ యువర్ డాక్టర్, దెన్ ఒక ఎక్స్రే తీయటం జరుగుతుంది। ఆ ఎక్స్రేలో ఏమైనా మార్పులు ఉంటే దానికి మేము అసిస్ట్ చేస్తాం, మెడికేషన్స్ కానీ లైఫ్ స్టైల్ అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, అది చేయటం వల్ల మీకు 90% మనకు ప్రాబ్లమ్స్ తగ్గుతాయి। ఏ ప్రాబ్లం అంటే లో బ్యాక్లో ఏ ప్రాబ్లం వస్తే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయాలనేది చెప్తాను। ఇప్పుడు లో బ్యాక్ పెయిన్ వచ్చిన తర్వాత మనం ఒక అరగంట కూర్చొని లేవంగానే నడుం పట్టేయటం, లేకపోతే 4 అడుగులు కూడా వేయలేకపోవటం, ఈ నడుము నొప్పి ఏదైతే ఉందో కాళ్ళల్లోకి లాగటం, ఎస్పెషలీ కాళ్ళలో లాగి పాదం దాకా వెళ్ళి మనకి ఏదో గుంజినట్టు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, నరం గుంజటం అంటాం, అట్లాంటి ఫీలింగ్ వస్తే కనుక వెంటనే వెళ్ళాలి। రీజన్ చెప్తాను, ఎప్పుడైతే లో బ్యాక్ పెయిన్ రేడియేటింగ్ పెయిన్ లాగా తయారైందో, రేడియేటింగ్ పెయిన్ అంటే ఈ ఎముకల మధ్యలో ఉండే ఒక డిస్క్ మెటీరియల్ అనేది వెళ్ళి నరం పైన ప్రెషర్ పడుతుంది, ఆ ప్రెషర్ పడటం అనేది నాట్ ఎ గుడ్ సైన్. ఈ డిస్క్ అనేది ఈ ఎముకల మధ్యలోనే ఉండాలి, దాని ప్లేస్ అది, మనం ఎప్పుడైతే రాంగ్ పోస్చర్లో కూర్చొని ఉంటామో ఇట్లా వంగి ఈ డిస్క్ వెళ్ళిపోయి బయటకు వచ్చేసి ఆ నరాన్ని ప్రెషర్ పెడుతూ ఉంటుంది, అప్పుడు అది నరం ప్రాబ్లం, నాట్ మోర్ ఆఫ్ ఎ మజిల్ ప్రాబ్లం। సో నరం ప్రాబ్లం వచ్చినప్పుడు తప్పక వెంటనే మనం దానికి తగ్గట్టు కొన్ని టెస్టులు చేస్తాం, క్లినికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఆ క్లినికల్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత నీడ్ని బట్టి మేబీ ఎంఆర్ఐ స్కాన్ కూడా చేయాల్సి వస్తుంది। జనరల్గా స్టేజ్ 1 అంటే వాటికి కూడా గ్రేడింగ్స్ ఉన్నాయి, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అట్లాగా, ఈ గ్రేడ్స్లో కనుక మనం ఫైనిషియల్ స్టేజ్లో ఉంటే ఆల్టర్నేట్ ట్రీట్మెంట్స్ లైక్ ఫిజియోథెరపీ కానీ, తర్వాత కొన్ని మెడిసిన్స్ కానీ, ఎక్సర్సైజ్ కానీ ఇవన్నీ చేసుకోవటం వల్ల 90% పీపుల్ విల్ డూ వెల్, ఓకే। కానీ ఇది ఫాలో అవ్వని వాళ్ళు గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4లోకి వెళ్ళిపోతే అప్పుడు తప్పక స్పైన్ సర్జరీ చేయాల్సి వస్తుంది। సో మీరు నోటీస్ చేయాల్సింది ఏంటంటే ఎప్పుడైతే అట్లా కాళ్ళు లాగటం కానీ, కాళ్ళలో నరం వెనక తొడలో నుంచి వెనక కాళ్ళలోకి పాదంలోకి పెయిన్ రేడియేట్ అయితే కనుక వెంటనే మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయండి।
ఇవి కాకుండా స్పైన్లో కొన్ని ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్స్ అంటే టీబీ, కామన్గా మన హైదరాబాద్ సిటీలో అయితే ఎక్కువగా చూస్తున్నది ఏంటంటే టీబీ. కొంచెం క్రౌడెడ్ ప్లేసెస్లో ఉన్న చోట్ల ఎవరికొక టీబీ ఉంటుంది, వాళ్ళు మనకి స్ప్రెడ్ చేస్తారు. టీబీ అంటే ఏదో ఛాతీకి సంబంధించిందే టీబీ కాదు. 90% మా ఆర్థోపెడిక్స్లో ఛాతీలో పెద్ద ప్రాబ్లం ఉండదు. అది పోయి పోయి ఎక్కడో స్పైన్లో కూర్చుంటామో, లేకపోతే మోకాళ్ళలో కూర్చుంటామో, లేకపోతే హిప్లో కూర్చుంటామో జరుగుతుంది. ఫస్ట్ రావటమే వాళ్ళు మాకు బాగా నొప్పి వస్తుంది అని ఎంఆర్ఐ తీయంగానే అక్కడ ఇంత ఒక 50 ml 100 ml చీము కట్టుకుంటాం, అది సైన్ ఆఫ్ టీబీ. సో టీబీ అనేది కూడా, సో కాబట్టి మీరు ఇట్లా ఏదన్నా ప్రాబ్లం ఫేస్ చేస్తే మీరు సొంత ట్రీట్మెంట్లు సొంత ఇవి చేయకుండా ముందు మీకు రిలయబుల్గా ఉన్న ఒక డాక్టర్ని కలవండి, ఒక ఒపీనియన్ తీసుకొని ఆ తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేయటం. సో ఇట్లా ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో నడుము నొప్పిని నెగ్లెక్ట్ చేయొద్దు. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా నడుము నొప్పులు రావచ్చు. ఒక్కొక్కసారి పడటం వల్ల, టూ వీలర్స్ నడిపే వాళ్ళు ఎస్పెషల్లీ గుంతలు గింతలు చూసుకొని నడపండి. ఊరికే 50-60 కిలోమీటర్స్ మనకు బండి ఉంది కదా అని పోతూ ఉంటాయి రోడ్ల పైన, మనకి బ్యాడ్ రోడ్స్ ఉంటాయి, అక్కడక్కడ పాట్ హోల్స్ ఉంటాయి, సడన్గా గుంతలో పడుతుంది, అప్పుడు స్పైన్ పైన చాలా లోడ్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆల్వేస్ అవాయిడ్ గోయింగ్ ఇన్ బ్యాడ్ రోడ్స్. గుంటలు ఉన్న చోట స్లోగా నడపండి, కొంచెం స్ట్రైట్గా నుంచుని నడిపే బైక్స్ వాడండి. ఇట్లా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం వల్ల బ్యాక్ పెయిన్స్ నుంచి మీరు చాలా మటుకు ఉపశమనం పొందొచ్చు. ఇంకా సివియర్ కేసెస్లో IVDP అంటారు, ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ ప్రొలాప్స్, ఎప్పుడైతే ఆ నరం పైన వచ్చి ఒత్తిడి పడుతుందో, మైక్రో డిసెక్షన్స్ అంటే ఒకప్పుడు స్పైన్ ఓపెన్ చేసి కట్ చేసి చేసేవాళ్ళు, ఇప్పుడు వీ డోంట్ డూ దట్. ఎండోస్కోపిక్ స్పైన్ అంటే జస్ట్ కీ హోల్లో వెళ్ళిపోయి ఆ నరం పైన ఏదైతే ఒత్తిడి పడుతుందో దాన్ని మాత్రం తీసేయటం, దాని తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ చేయటం. ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఫెయిల్యూర్స్ ఉంటాయి. తర్వాత స్పైన్లో రకరకాల డిఫార్మిటీస్ ఉంటాయి. డిఫార్మిటీ కరెక్షన్స్ అంటే స్కోలియోసిస్, కొంతమంది ఇట్లా వంగి ఉంటారు, కొంతమంది ఇట్లా ముందుకు వంగి ఉంటారు. స్కోలియోసిస్ కరెక్షన్, కైఫోసిస్ కరెక్షన్, ఇవి కూడా ఏంటంటే ఓపెన్ సర్జరీస్ ఉంటాయి. అవి కూడా ఆ నీడ్ని బట్టి చాలా అంటే సులువుగా, ఈజీగా, సేఫ్గా చేయగలం. రీజన్ ఏంటంటే ఒకప్పుడు స్పైన్ సర్జరీస్ అంటే చాలా కాంప్లికేషన్స్తో కోరుకొని ఉండేవి జనంలో. ఇప్పటికీ నేను ప్రతిరోజు ఒక ఇద్దరు ముగ్గురు చూస్తాను స్పైన్ సర్జరీ అనగా, నమ్ము స్పైన్ సర్జరీ, నా కాళ్ళు పడిపోతే ఏమో, చేతులు పడిపోతాయి. సో అది ఒక మిత్. ఒకప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్, మీ అందరి అపోహలు కరెక్టే, కానీ ఈ రోజుల్లో సేఫెస్ట్ సర్జరీ అన్నింటిలోకి స్పైన్ సర్జరీ. ఎస్పెషలీ కొన్ని సర్టెన్ లంబార్ సెగ్మెంట్ స్పైన్ సర్జరీస్ నీ రీప్లేస్మెంట్ కన్నా సేఫ్ సర్జరీ. ఎందుకంటే అన్నీ కూడా చాలా సింపుల్గా డిఫైన్డ్ ఉంటాయి కాబట్టి స్పైన్లో, టీకేఆర్లా కాకుండా. సో చాలా సేఫ్గా చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఇంకోటి, 10 మంది చెప్పారు కదా అని దాన్ని మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ క్యారీ చేయొద్దు. మన చుట్టుపక్కల వాళ్ళు 10 మంది చెప్తారో చేయించుకోవద్దని, వాళ్ళు డాక్టర్లు కాదు, వాళ్ళకి ప్రాబ్లము లేదు, ప్రాబ్లం మీకు, సఫర్ అయ్యేది మీరు. ఒక డాక్టర్ కాకపోతే ఇద్దరు డాక్టర్ల దగ్గర మీరు మల్టిపుల్ ఒపీనియన్ తీసుకోండి, తప్పులేదు, కానీ ప్రాబ్లం నెగ్లెక్ట్ చేయొద్దు, రాంగ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవద్దు. సో కాబట్టి ఎప్పుడన్నా స్పైన్ సంబంధించిన ప్రాబ్లం ఉన్నప్పుడు వెంటనే కన్సల్ట్ చేయండి, కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోండి, ఆటోమేటిక్గా మేబీ ఆల్ రైట్. సో ఇలా మనం ఈరోజు స్పైన్ గురించి మాట్లాడుకున్నాం, బాడీలో వచ్చే కొన్ని ఇన్ఫెక్షన్స్ గురించి మాట్లాడుకున్నాం, అంటే టీబీ గురించి మాట్లాడుకున్నాం. ఒక్కొక్కసారి మోకాళ్ళలో కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి అంటే కీళ్ళవాతం అంటారు, ఏదైనా పడినప్పుడు, లేకపోతే బాడీలో ఏదైనా సిస్టమిక్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా ఈ మోకాళ్ళు అనేది వాపులు రావటం, యాంకిల్ జాయింట్స్ అనేవి వాపులు రావటం జరుగుతుంది. అవన్నీ కూడా బ్లడ్ టెస్టులు చేయటం వల్ల మనం ఒక్కొక్కసారి మనం ఆ ఇన్ఫెక్షన్స్ తెలుసుకుని యాంటీబయాటిక్స్ వాడితే దాని నుంచి ఆటోమేటిక్గా మనకి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు. సో ఎప్పుడు కూడా అలారమ్స్, ఈ బాడీ అనేది, మన శరీరం అనేది మనతో కాన్స్టెంట్గా మాట్లాడుతూనే ఉంటుంది. కాబట్టి దాని లాంగ్వేజ్ వేరు. మనకి మనం మనుషులు మాట్లాడుకున్నప్పుడు తెలుగు ఇంగ్లీష్లోనో లేకపోతే హిందీలోనో మాట్లాడుకుంటాం, కానీ ఆ బాడీ మాత్రం మనకి ఒక పెయిన్ రూపంలోనో, లేకపోతే ఇంకొక టైప్ రూపంలోనో, ఒక వాపు రూపంలోనో, లేకపోతే ఒక ఎరుపు ఎక్కటమో స్కిన్, లేకపోతే ఇంకో విధమైన ప్రాబ్లంతోనో జ్వరం రావటం ఏదో, సో దాని లాంగ్వేజ్లో అది చెప్తూ ఉంటుంది. సో ఈ లాంగ్వేజ్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, ట్రై చేసి వెంటనే యాక్ట్ చేయండి, లేకపోతే బాడీ మీ మాట వినదు. రైట్, సో లెట్ us come with another new topic in the next discussion. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి.